హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము కారులో వర్షం వస్తున్నప్పుడు వెళ్తుంటే మెయిన్గా ఏంటంటే స్కిడ్ అవుతుంటాయి చాలా వెహికల్స్. ఆ దాని గురించి మొత్తం ఈరోజు అయితే మనం తెలుసుకుందాము. మెయిన్గా వచ్చేసి హైవేలో ఏంటంటే ఇలా స్పీడ్ వెళ్తున్నప్పుడు ఏదన్నా వెహికల్ కూడా సడన్గా ముందుకు రావడము, లేకపోతే ఇంకేదన్నా కొంచెం మీరు చూస్తుంటారు, కొంచెం మన బర్రెలు కానీ ఇలా మేకలు కానీ సడన్ అక్కడ నుంచి రోడ్డు దాటడానికి కూడా వస్తుంటాయి. సడన్ వచ్చినప్పుడు ఇంకా వర్షంలో ఉంటే సడన్ బ్రేక్ వేస్తే స్కిడ్ అయిపోతుంది వెహికల్, ఒక్కొక్కసారి పల్టీ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిన్గా ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మాత్రమే వెహికల్స్, మామూలుగా వర్షం లేనప్పుడు అంటే అంత స్కిడ్ కాదు, కానీ వర్షంలో అయితే ఎక్కువగా బండి ఓవర్ స్పీడ్ ఒక 100-120 ఉన్నప్పుడు బ్రేక్ కొట్టగానే స్కిడ్ అయిపోతుంది. అంటే మెయిన్గా మనం ఏం చేయాలంటే స్కిడ్ కాకుండా ఉండాలంటే వర్షంలో 60-70 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. వర్షంలో ఎప్పుడైనా వర్షం ఉన్నప్పుడు ఫుల్ వాటర్ ఉన్నప్పుడు కానీ 60-70 స్పీడ్లో వెళ్తే మాత్రము సడన్ బ్రేక్ వేసినా పెద్దగా స్కిడ్ మాత్రం కాదు, స్లో స్లిప్ అయితే కొంచెం స్లిప్ అవుతుంది. ఓవర్ స్పీడ్ వెళ్తే మాత్రం చాలా డేంజరస్, కారు మన పల్టీలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది వర్షంలో. సో అందుకని మీరు మనము కంట్రోల్ చేసే అంత స్పీడ్లోనే వెళ్ళండి. ఇంకొకటి, నెక్స్ట్ ముందు వెళ్తున్న వాహనాన్ని ముందు ఒక డిస్టెన్స్ లేకుండా వెళ్ళకండి. డిస్టెన్స్ లేకుండా వెళితే ముందు వెళ్తున్న వాహనము ఈ వాటర్లోకి వెళ్ళినప్పుడు సడన్గా ఆ వాటర్ మన గ్లాస్ పైన పడి మనకు కొద్దిసేపు అయితే గ్లాస్ కనిపించదు, అందుకని చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం అలా కూడా ఉంటుంది వర్షంలో. బీ కేర్ఫుల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.